ఆహాబు కాలములు ఆహాబు కాలములో మంచైనను వర్షమైనను కురవలేదు ఎందుకు కురవలేదు అని అంటే దేవునికి ప్రాముఖ్యతనివ్వలేదు ఆయన ఆయనే కానీ ఆయన భార్య గాని యజ్వేల్ వారు దేవునికి ప్రాముఖ్యతనివ్వలేదు ఇవ్వలేదు వారు వాళ్ళకి ఇష్టమైన దానికి ప్రాముఖ్యతలను ఇచ్చుకునేవారు వాళ్ళు రాజ్యానికి ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు అధికారానికి ప్రాముఖ్యతనిచ్చారు విగ్రహ ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చారు వారి శరీరానికి ప్రాముఖ్యతనిచ్చారు ఒక మాట చెప్పాలంటే ఆ ఊరిలో దేవుడు లేడు వారి మనసులో దేవుడు లేడు వాళ్ళ హృదయంలో దేవుడు లేదు వాళ్ళ హృదయంలో దేవునికి చోటివ్వలేదు ఆ దేశంలో వారికి దేవుడు దేవునికి చోటివ్వకపోవటం చేత దేవుడు వానైనను మంచైనను కూడా పర కురవకుండా ఆపేశాడు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి కొన్ని వ్యసనాలు ఉంటాయి మనకు జనరల్గా ఇప్పుడు తాగుబోతున్నాడు మనం చూసి వాడు నిత్యం తాగుతున్నాడు అనుకో తాగుబోతూ తాగుబోతూ అంటాం లైన్లో ఉండండి నన్ను బాగా అర్థం చేసుకోండి అంటే తాగుబోతూ 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 అంటాం అంటే వాడు ఏంది పాపం వాడు దానికి అయ్యాడు ఓకే ఒక్కటి అట్లా పెట్టండి రెండవది తాగేవాడు ఉన్నాడు అనుకో వాడు ఎంత చెప్పినా వినకపోతే వాడు తాగుతుంటే వాడు సిరెడ్ తాగుతాడు సిగరెడ్ తాగుతాడు సిర అంటే వాడు దానికి అయ్యాడు రెండు కిల్లి తినేవాడు ఉన్నాడు అనుకోండి కిల్లి తినేవాడు ఎంత చెప్పినా వినట్లేదు అనుకో వాడు తింటున్నాడు తింటున్నాడు కాబట్టి వాడు తిని 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 బానిసాడు ఇక తిండి బోతులు కూడా ఉంటారు రకరకాల తిండి తినద్దంటే అదే తినే వాళ్ళు ఉంటారు వారు కూడా దానికి బానిసలు అయ్యారు ఇవే కాదు బానిసలో బానిసలలో వారు దానికి వాళ్ళు బానిసలు అయ్యారు కదా అది వాళ్ళకు ఒక వ్యసనం కదా మన లైఫ్లో కూడా ఎన్ని రకాల వ్యసనాలు ఉంటాయో చూడండి ఒక వ్యక్తి గురించి మనం పొద్దుక చెడుగా చెబుతూ ఉంటాం ఇది వ్యసనమే ఒక వ్యక్తి గురించి మనం షాడీలు చెప్తుంటాం ఇది వ్యసనమే ఒక వ్యక్తిని మనం నిత్యం విమర్శిస్తూ ఉంటాం అది వ్యసనమే ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమిస్తుంటాం భార్యనో భర్తనో కోడలను కొడుకునో మనవలను మనోరాలనో వాళ్ళని నిత్యం ప్రేమిస్తుంటాం వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం తాగుబోతాడు తాగుడు కోసం ఏదైనా చేస్తాడు సీరెడు తాగేవాడు సీరెడు కోసం ఏదైనా చేస్తాడు కిల్లి తినేవాడు కిల్లి కోసం ఏదైనా చేస్తాడు ఈ ప్రేమించే విషయంలో కూడా వీళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం అంటే వీడు దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నాడు దానికి ప్రాముఖ్యత వాడిస్తున్నాడు వ్యసనమే అది మరి వీళ్ళు దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నాడు వీళ్ళు కూడా దానికి ప్రాముఖ్యత ప్రాముఖ్యతను ఇస్తున్నాడు అంటే ఒక వ్యక్తి గురించి చెడు చెబుతూనే ఉంటాడు ఎప్పుడు చూసినా వాడి మీద షాడీలే ఎప్పుడు చూసినా వాడి మీద కుల్లే ఎప్పుడు చూసినా వాడిని విమర్శించుడే ఎప్పుడు చూసినా ఆమెను విమర్శించుడే ఎప్పుడు చూసినా వాళ్ళ మీద చెప్పటమే ఇక వాళ్ళ పని ఇదే ఎంత వాక్యం అన్నా ఈయన ఎంత వాక్యం అన్నా చదువు ఎంత ప్రార్థన చేయి ఈ విమర్శించే నోరు అది అసలు కంట్రోల్ కాదు ఎక్కడన్నా ఉండని కారులో ఉండు బస్సులో ఉండు ఇంట్లో ఉండు బయట ఉండు ఆ నోరు ఉండదు విమర్శిస్తేనే కొంతమంది ఎప్పుడు తిడుతూనే ఉంటారు అందరినీ కొంతమంది ఎప్పుడు అందరి అన్ని అబద్ధాలే ఆడుతూ ఉంటారు ఓ మా నాన్న కూడా నిజం చెప్పరు అస్సలు నిజం చెప్పరు కొన్ని అన్ని కూడా గుట్టుగా ఉంటారు కొంతమంది ఈ విధముగా కొంతమంది ఏమో లేనిపోని అని చెప్పి జుట్లు ముడేస్తారు కొంతమంది ఏమో మోసాలు చేస్తుంటారు మరి ఇవన్నీ దేనికి ప్రాముఖ్యతనిచ్చారు అని అంటే వారు వాటికే ప్రాముఖ్యతనిచ్చారు వీళ్ళేమో వీటికి ప్రాముఖ్యతనిచ్చారు వాళ్ళు వాటికి రెండు సేమ్ ఈ రెండు ఇది వ్యసనమే అది వ్యసనమే వీళ్ళు దేవునికి ప్రాముఖ్యతనివ్వలేదు వీళ్ళు దేవునికి ప్రాముఖ్యతనివ్వలేదు కానీ విధానాలు తేడా ఉన్నా మా స సందర్భాలు తేడా ఇప్పుడు వాడేమో నిత్యము మందు తాగుతాడు వీడేమో నిత్యం కాఫీ టీ తాగుతాడు మరి ఇది వ్యసనం కదా వాడు నిత్యము కూల్ డ్రింక్ తాగుతాడు వీడు నిత్యము మందు తాగుతాడు మరి ఇది 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 కాదా అంటే అదోటి ఇదోట అని అంటే ఈ రెండు ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు వాళ్ళ శరీరానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ఆధిక్యతను ఆ శరీరానికి ఇస్తున్నారు అంచేత ఇది ఆహాబు కాలంలో అలాంటిదే ఆహాబు దేనికి ప్రాముఖ్యతను ఇచ్చాడంటే ఇచ్చాడు యజమాలు దేనికి ప్రాముఖ్యతనిచ్చిందంటే విగ్రహారాధనకి ఇచ్చింది జనం అందరూ దేనికి ప్రాముఖ్యతనిచ్చారంటే ఇచ్చారంటే యజబేల్ అహాబ్కు ప్రాముఖ్యతనిచ్చారు ఆ విధముగా వాళ్ళల్లో దేవుడికి ప్రాముఖ్యతనిచ్చేవారు ఎవ్వరు కూడా లేరు చెప్పండి కొట్టడం ఒకసారి అందరు కూడా ఏలియకు మండింది ఇంకా ఏసు రక్తమే చేయం ఎవరు నావరేంది అసలు రైట్ ఏలిగం మండి ఏంది మీ కాత అసలు బాగాలేదు లహ ఇట్లయితే కుదరదు మీ దగ్గర మంచైనను అయినను వర్షమైనను పడదు ఫోటు నేను చెప్పేదాకా పడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వానైనను మంచైనను అయినను పడలేదు ఎందుకు ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు అని అంటే అక్కడ దేవుడు లేడు వాళ్ళ హృదయాలలో ఉన్నాయి ఈరోజు మనం కూడా మన జీవితంలో కొన్నిటిని మానుకోవాలి కొన్నిటిని మర్చిపోవాలి ఇవి వ్యసనాలు అబద్ధ ఒక వ్యసనం అబద్ధాన్ని నువ్వు మానాలి దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి రెండవదిగా దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించే వ్యక్తులు ఉంటారు అది నువ్వు మానుకోవాలి దేవుని కంటే ఎక్కువగా గాఢంగా ప్రేమించి వాళ్ళ కోసం పిచ్చర్ లైట్ వాళ్ళు ఉంటారు కాదు కాదు వాళ్ళ వాళ్ళను 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 నీకు దేవుడు ఇయకపోతే నువ్వు ఏం చేసేవాడి దేవుడు వాళ్లకు నీకు ఇవ్వటం దేవుడు నీకు వాళ్ళని ఇవ్వటమే కదా తప్ప పని చేయటం చాలామందిని చూడండి ఉద్యోగం రానంతసేపేమో దేవుడు దేవుడు అంటారు ఉద్యోగం రాగానే మానేస్తారు పెళ్ళి కానంతసేపు దేవుడు దేవుడు అంటారు పెళ్ళి కాగానే బాల్యమ్మడు భర్త అమ్మడు వెళ్ళిపోతారు వ్యాపారం లేనంతసేపు వ్యాపారం కావాలి వ్యాపారం కావాలి వ్యాపారం కాగానే వ్యాపారంలో పడిపోతారు అంటే ఏదైతే పొందుకోలేదో పొందుకోనంతసేపు దేవుని దగ్గరికి వస్తారు పొందుకున్నాక దాన్ని మర్చిపోయి ఆ పొందుకున్న దాన్ని వెమ్మ వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చి పొరపాటు చేసినట్టే కదా అంటే దేవుడు ఇందుకేనా ఇచ్చింది అంటే నన్ను విడిచిపోండు రా అన్న ఉద్దేశం ఇచ్చింది నన్ను నన్ను విడిచి వెళ్ళిపోండి అందుకే మీకు ఇస్తున్నాను ఉద్దేశం అందుకే ఈ స్వభావం ఉన్నటువంటి వారికి మనం వెంటనే దేన్నైతే విడిచిపోయేటువంటి స్వభావం మనలో ఉంటుందో అవి మనకు చాలా దూరంగా ఆలస్యంగా వస్తాయండి లేలుయా లేలుయా అందుకే ముందు మొట్టమొదట మనం దేవుని మీద దేవునికి మొదటి ప్రాముఖ్యతను కానిస్తే డబ్బు ఉంది నా చేతిలో ఎప్పుడు డబ్బు ఉంది అనుకుందాం జేబులో ఈ డబ్బుకు నేను ప్రాముఖ్యతను ఇస్తున్నాను ఈ డబ్బును నేను నీకు ఇవ్వా ఈ డబ్బును ఎవరికి పెట్టను ఈ డబ్బును ఎవరికి చేయను నేను ఒకసారి ఎక్కడో ఉన్నప్పుడు మా ఏదో గుర్తుకొస్తుంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు పూల చెట్టు ఉంది బాగా వేరండి పూల చెట్టు ఉంది అప్పుడు ఏదో పండుగ హిందువుల పండుగ ఆడు పూలన్నీ కోసేసి ఇంట పెట్టుకున్నాడు ఆ పూజకి ఎన్ని పూలు కావాలంటే గిండి కావాలి కానీ పూలు ఎన్ని ఎన్ని కోసాడంటే ఇన్ని కోసాడు పూజ పూలు ఆ పూలు వాడుకున్నాడు ఈ పూలు మాత్రం ఎవడికి ఇవ్వలేదు ఇవ్వకపోవటం మూలాన ఆ పూలు ఎన్ని రోజులు ఉంటాయండి చెప్పండి రెండు రోజులైనా ఇంకేమైపోతాయి ఆ పూలు చూసారా ధైర్యం వచ్చింది వాడికి ఇవ్వడానికి వాడిపోయే పువ్వులకు కూడా ధైర్యం రాలేదు వాడిపోయే పూలకు కూడా వాడిపోతాయని అని తెలిసి కూడా ఆ పూలు ఇచ్చేస్తే అయిపోయేది ఓ మంచి పేరన్న వచ్చేది ఆ పూలైతే కోసాడు కానీ ఆ పూలు ఎవరికి వెళ్ళేది మరి ఆ పూలు ఉంటాయా పూలన్నీ కూడా వాడిపోయినాయి పూలన్నీ కూడా వాడిపోయినాయి అంటే కనీసం ఇవ్వడానికి ధైర్యం రాలేదు ధైర్యం రాలేదు అంటే ధైర్యం రాకపోవటం దానిలో మీనింగ్ ఏందంటే తన మనసు పూలకు ప్రాముఖ్యతనిచ్చింది మనం ఇంట్లో ఆ కూరలు ఈ కూరలు వండుకుంటాం మిగిలిన వెంటనే ఎవరికైనా ఇచ్చే యాక్చువల్గా ధైర్యం రాదు అది మటన్ కాబట్టి వేసు రక్తమే అది ఎట్టం రెండు రోజుల దాకా మళ్ళీ తీసుకెళ్ళి దానిలో చెత్తలు పడేటివే చెత్తలు పడేటివే ధైర్యం రాదు కారణం ఏంటిదని అంటే అది అది అంతే ఇక మనస్ అంటే మనం దేనికి ప్రాముఖ్యతనిచ్చాం ఇచ్చాం ఆ వండిన దానికి ప్రాముఖ్యతను ఇచ్చాం ఈవిడు పూలకు ప్రాముఖ్యతనిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మనం డబ్బుకు ప్రాముఖ్యతను ఇస్తాం బట్టలకు ప్రాముఖ్యతను ఇస్తాం వస్తువుకు ప్రాముఖ్యతను ఇస్తాం అన్నిటికీ ప్రాముఖ్యతను ఇస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాం ఇది దేవునికి ఇద్దాం అనేటువంటి ఆలోచన మనకు రాదు ఆహాబు కాలంలో కూడా దేవునికి సంబంధించిన నిర్ణయాలు ఏవి కూడా ఆయన తీసుకోలేదు చాలా కాలం దాకా మరీ మొరుటిగా ప్రవర్తించాడు అంచేత ఏలి హే మంచు పడదు వాన పడదు ఏది పడదు అని చెప్పినప్పుడు భయంకరమైనటువంటి కరువును అనుభవించారు అది ఒక ఖడ్గం ఇక రెండవ ఖడ్గంలోకి మనం వద్దాం ఏ కుటుంబం మీద పరిశుద్ధాత్మ దేవుడు కురుస్తాడు ఆ రోజు అక్కడ మంచు కురకపోవటం కారణం ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వకపోవటం మన లైఫ్లో కూడా మంచు కురవాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ని హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ ఆలోచనలు దేవునికి ఇవ్వాలి నీ పనిని దేవునికి ఇవ్వాలి నీ నీ యొక్క నిర్ణయాలను దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత ని మనం నింపుపడతావు మన పరిశుద్ధాత్మ దేవునికి అడ్డంగా ఉండొద్దు అయోగ్యులుగా ఉండొద్దు పరిశుద్ధాత్మను పొందుటకు యోగ్యతను సంపాదించుకోవాలి ఆ యోగ్యత మనలోనికి రావాలి ఆ యోగ్యత మనం కలిగి ఉండాలి నువ్వు పరిశుద్ధాత్మను పొందాలని నీకు ఆశ ఉంది కానీ ఆ యోగ్యతనికి రావాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలని మనసు ఉంది కానీ ఆ యోగ్యతనికి రావాలి ఆ యోగ్యతనికి రావాలంటే నీలో ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు అబద్ధం చెప్తున్నావు అంటే అబద్ధానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అది మానుకోవట్లేదు మోసం చేస్తున్నావు ఆ మోసంను మానుకోవట్లేదు మానుకోవాలి అన్యాయం చేస్తున్నావు అన్యాయం మానుకోవాలి విసినార్థనం చేస్తున్నావు అది నువ్వు మానుకోవాలి దేవునికి ప్రేమించాలి నువ్వు ప్రేమించట్లేదు అది నువ్వు మానుకోవాలి అందరినీ ప్రేమిస్తున్నావు కానీ దేవుని ప్రేమించట్లేదు అది నువ్వు మానుకోవాలి నువ్వు దేవుని ప్రేమించాలి దేవుని చేయవలసిన చేయాలి ఆ యోగ్యత నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతాడు